తాడేపల్లిలో మత్స్యకార కులాల ముఖ్య నేతల కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించారు. రేపల్లె వైసీపీ ఇన్ఛార్జిగా మోపిదేవి వెంకటరమణని తప్పించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపల్లె వైసీపీ టికెట్ మోపిదేవికే ఇవ్వాలని సమావేశంలో డిమాండ్ చేశారు. మోపిదేవికి టికెట్ ఇవ్వకపోతే ఇతర జిల్లాల్లోనూ పార్టీకి నష్టం కలుగుతుందన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సాంప్రదాయ మత్స్యకార కులాలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చాపురం నుంచి తడ వరకు రాబోయే ఎలక్షన్లలో కనీసం 20 సీట్లు మత్స్యకారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో మత్స్యకారులకు కేటాయించిన సీట్లలో వారినే కొనసాగించాలని, కొత్త సీట్లలోనూ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి రేసులో 5 భారీ సినిమాలు రిలీజ్ కు రెడీ కావడం వివాదాస్పదంగా మారింది. గుంటూరు కారం, సాయంతౌ, ఈగల్, హనుమాన్, నాసామి రంగ సినిమాలు రావడంతో థియేటర్ల సర్దుబాటు కష్టంగా మారింది. నిర్మాతలెవరూ వెనక్కి తగ్గకపోవడంతో సంక్రాంతి సినిమాల వివాదంపై నిర్మాత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు స్పందించారు. ఇటీవల ఫిల్మ్ ఛాంబర్ లో 5 సినిమాల ప్రొడ్యూసర్లతో చర్చలు జరిపినట్లు తెలిపారు. సంక్రాంతి రేసు నుంచి 2 సినిమాలు తప్పుకుంటే థియేటర్లు సర్దుబాటు చేయడం సులభమవుతుందని, అలా తప్పుకున్న వారికి తర్వాత సోలో రిలీజ్ డేట్ ఛాంబర్ తరపున ఇస్తామని 5 నిర్మాతలకు చెప్పినట్లు దిల్ రాజు వెల్లడించారు. అయితే గుంటూరు కారం నిర్మాతలు మినహా మిగతా నిర్మాతల్లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే అందరికీ లాభదాయకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.